మీకు తెలుసా మనలో చాలామందికి తెలియనంతగా వాడికి బైబుల్ తెలుసు దయ్యాలకు బైబుల్ మనకంటే బాగా తెలుసు హలో మళ్ళీ చెబుతున్నా దయ్యాలకు బైబుల్ మనకంటే బాగా తెలుసు కాబట్టి అవి దయ్యాలు బోధించగలుగుతున్నాయి దుర్బోధ చేసి చాలామంది ఆత్మల్ని వేటాడగలుగుతున్నాయి వాటికి వాక్యం తెలియదు అనుకోవద్దు కొంతమంది బైబుల్ తల కింద పెట్టుకుంటే దేవరాదు అది అమాయకత్వం బైబుల్ తల కింద కాదు బైబుల్లో ఉన్న వాక్యాలన్నీ వాళ్ళ తలకాయలో ఉన్నాయి నీ తలకాయలోనే లేవై తల కింద అయితే పెట్టుకున్నావు కానీ మలాఖీ గ్రంథం అంటే కొత్త నిబంధనలోను పత్రిక అంటే పాత నిబంధనలో దేవుడు ఆడే దరిద్ర స్థితిలో నువ్వు నేను ఉండొచ్చేమో కానీ సైతానికి వాడి బ్యాచ్ మొత్తానికి బైబుల్ మొత్తం తెలుసు లోకంలో ఉన్న మతలు మా మతమాదులు చూడండి వాళ్ళు బైబుల్ వచ్చిన వాళ్ళు చెబుతున్నారు కనీసం వాళ్ళని చూసేంతా సిగ్గు తెచ్చుకోవట్లే మన వాళ్ళు రోషన్ తెచ్చుకోవట్లే అరే వాడు క్రైస్తవేత్తడు ఇవ్వని ఇంత చక్కగా బైబుల్ వాక్యాలు వాళ్ళు ఇస్తుంటే నేను బైబిల్ని సంవత్సరాల సంవత్సరాలు మోసుకుంటే తిరుగుతున్నాను ఇదేంటి బైబుల్లో ఉన్న మ్యాటర్ నేను చదువు చావట్లేదు ఏందని అనుకుని సిగ్గు తెచ్చుకొని బైబిల్ చదవాలి అయినా సరే చదవరు కొంతమంది సాతాను దగ్గర దేవుని వాక్యం బైబుల్లో ఎక్కడ ఏ మాట ఉందో వాడికి తెలుసు వెంటనే ఏసు ప్రభుత్వం వాడు ఏమన్నాడు తెలుసా ఇదిగో ఈ ఎత్తైన స్థలం నుండి దూకు ప్రజలను నిన్ను మెచ్చుకుంటారు నీకేం కాదు నీ పాదములకు రాయి అయినా తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపత్తి కుందరు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునని కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన పదకొండవ వచన తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనలో ఉంది కదా తొంభై ఒకటి పదకొండు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి అయినా తగలకుండా వారు నిన్ను గూర్చి వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని ఉంది కదా అని వచనమే చూపించి ఏమంటున్నాడు తెలుసా దేవదూతలు నిన్ను కాపాడతారని వాక్యంలో ఉంది నువ్వు పైనుంచి దూకు అంటున్నాడు అంటే ఏంటి దేవుణ్ణి శోధించేటట్టు ప్రేరేపిస్తున్నాడు ఎంత డేంజర్ చూడండి అంటే దేవుణ్ణి భక్తుడు పరీక్షించడం అనమాట దేవుణ్ణి మనిషి పరీక్షించడం ఏం చూపించి వాక్యాన్ని చూపించే ఏమంటారు వీళ్ళు అవునా స్వస్థపరుస్తాడా అట్లయితే ఇదిగో వీడికి చేయలేదు చేయదమ్మను వీడికి కాల్లేదు కాలుదెమ్మను వీడికి జబ్బు ఉంది ఇప్పుడు తగ్గించమను తగ్గించు నువ్వు తగ్గించు ప్రజలంతా నిన్ను నీ దేవుణ్ణి మెచ్చుకుంటారు జే జేలు కొడతారు అని కొంతమంది పలుకుతారు చూడండి హలో ఎంటున్నారా కొంతమంది శోధిస్తుంటారు చూడండి అప్పుడు చెప్పాలి ఏం చెప్పాలి తక్షణమే ఇది జరుగును కాక అనడం కాదు యేసు ప్రభు ఏం చెప్పాడు అది చెప్పాలి నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని మరో చోట రాయబడి ఉన్నది బోధకుడా మేము నిన్ను నమ్మునట్లు మేము నిన్ను నమ్మునట్లు ఆకాశము నుండి మాకు ఒక సూచ్యక్రియ కనపరచుమన్నారు మాకే సూచ్యక్రియ చూపించగోరుచున్నావు చూపించు మేము నమ్ముతాం వెంటనే యేసుప్రభు అన్నాడు ఇప్పుడే ఇది జరుగును గాక అనలా వ్యభిచారులైన చెడ్డతరంబ వారు సూచ్యక్రియలు అడుగుచున్నారు యోనాను యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏది కూడా వీరికి తెలుపబడదు యేసుప్రభ అద్భుతాలు చేయలేడా ఆశ్చర్యకార్యాలు చేయలేడా కానీ ఆయన్ని శోధించినట్లుగా అడిగినందుకు వాళ్ళని తిట్టాడు వ్యభిచాలైన చెడ్డతరం వారని దీనంగా ప్రభా నాకు సహాయం చేయము అని అడిగిన వానికి కుష్ఠరోగం స్వస్థపరిచాడు అయ్యో నా బిడ్డ అయ్యో అని ఏడుస్తున్న తల్లి దీని ఆర్తనాదాన్ని విని చచ్చిపోయిన వాడిని తిరిగి సజీవంగా లేపి ఆ చేతికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు ఆకలితో ఆయన వాక్యం విని ఆకలితో ఖాళీ కడుపుతో తిరిగి వెళుతున్న దీని ప్రజలను చూసి పంక్తులు పడ వాళ్ళని కూర్చోబెట్టండి అని కూర్చోబెట్టి ఐదు రొట్టెలు రెండు చేపల చేత అద్భుతం చేసి వారందరి కడుపులో నింపి వాళ్ళని తృప్తిపరచి ఇంకా పన్నెండు గంపలు మిగులునట్లు చేసి వాళ్ళని నడిపించాడు ఆయన అద్భుతకరుడు కదా ఆశ్చర్యకరుడు కదా గొప్ప కార్యాలు చేయలేదా ఆయన చేసిన కార్యాలన్నీ ఒకటొకటిగా వర్ణించి రాస్తే ఆ పుస్తకాలకి భూలోకం కూడా జాలదన్నాడు యోహాను అతిశయోక్తి కాదు అన్ని కార్యాలు చేశాడు ఆయన